తెలంగాణ పువ్వుగుర్తు పెద్దసారు గదెనుల్లో బండి సంజయ్ సార్ ఇక తెలంగాణ రెండు చాలా గెలిచేటోళ్ళకు ఆగుడే లేదు పోర్రే ఇక ఈడ కాదని ఆంధ్ర దాగురికిండు బండికి ఈ ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయటగా గదే తిరుపతిలో మరి ఆంధ్రాలో కూడా బలవంతమైన కార్యకర్తలు ఉన్నారు మరి వైసీపీలో మీరు పైలంగా లేకపోతే ఆయనతో ముడెమ్మలో చదువుకోవాలి షెటర్ గుంజాల పిలగా అని జగనాలకు షెటర్లేస్తాడు మరి ఏపీలో బీజేపీకి ఇట్లా అధ్యక్షులు లేడా అయ్యిందని అనుకున్నారు ఇక తెలంగాణలో ఇండియాలో బీజేపీ జోరు గురుకోబట్టే ఇక దుబ్బాకల గెలిచిరి పట్నంలో మధ్యనే సీట్లు వచ్చేటోళ్ళకి మస్తు జోరు మీద ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇక గదే తీరులో తిరుపతిలో కూడా ఎన్నికలు ఉన్నాయని ఈ తీరులో మాట్లాడిన అన్నట్టు ఇక బైబిల్ చేతిలో పట్టుకొని ప్రచారం చేసే పార్టీలు కావాలన్నా లేక భగవద్గీత పార్టీ కావాలన్నా తిరుపతి ఓటర్లే ఆలోచించుకోమంటాడు ఈ అయినా కానీ ఏందో ఏమో పోలీసారు ఈ మతాల మీద రాజకీయం చేసుడు ఒక మీతోనే అవుతుందని అంటున్నారు కార్యకర్తలు కానీ వాళ్ళ కాసేపు జెండా ఎత్తుకుని రోడ్డుకి జై శ్రీరామంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం అంటూ గర్జిస్తూ గాడ్రిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూళ్ళ మూట మూళ్ళే కదుకొని వాళ్ళు ఏడుకోవాలని అడవలసి వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏడవతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం. దేవస్థానం యొక్క ఆదాయం ఎవరు ఉద్ధరించడం పోతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందువుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి మలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏర్పడి దుర్మార్గం ఏమి కాదు. దానికోసమైన ఎండోమెంట్ శాఖ అయిపోయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తాను. ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ విరాజ్ గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా దండగా ఉంటారో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ విరాజ్ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగండి. మీకు ఎట్టి వర్షం న్యాయం జరుగుతుంది? తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక మతాన్ని కుమ్మగాస్తే ఇవాళ దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బ్యాంక మారి ప్రజలందరూ ఓటు బ్యాంక మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు కొండలవాడ గోవింద గోవింద అనే పార్టీ కొట్టేస్తారా? ఏడు కొండలవాడ గోవింద గోవింద అనే భారతీయ జనతా పార్టీ కొట్టేస్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి.